కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ప్రస్తుత రాజకీయాలు, కేంద్రంలో మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. స్టాలిన్ సహా ఇతర ముఖ్యమంత్రులతో జరిపిన చర్చల సారాంశాన్ని ఠాక్రేకు వివరించారు కేసీఆర్. ఈ సమావేశంలో ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి లంచ్ చేశారు సీఎం కేసీఆర్. కాసేపట్లో సిల్వర్ ఓక్ ఎస్టేట్ కు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అవుతారు. దేశంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీ సర్కార్ విధానాలు, వీటిపై ఇరువురు నేతలు చర్చిస్తారు. రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, ఓవర్ టు యూ. రాధిక, రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యంగా అన్ని అంశాలపై తాజా రాజకీయ పరిణామాలు, దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అన్ని అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. రాబోయే రోజుల్లో ఉమ్మడిగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఇద్దరు సీఎంలు ఒక నిర్ణయానికి వచ్చారు. సో రాబోయే రోజుల్లో ఎలాంటి కీలక పాత్ర పోషించాలి, దేశ రాజకీయాల్లో కావచ్చు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం ఏ విధంగా చేయాలనే దానిపై రెండు రాష్ట్రాల సీఎంలు ఏకాభిప్రాయంకు వచ్చినట్టు తెలుస్తున్నది. సో ఏది ఏమైనా కొత్త కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నటువంటి కేసీఆర్ తరుణంలో ఇలాంటి సమావేశం చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర పర్యటనకు సంబంధించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కొత్త కూటమి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతాయి, ఈ కూటమిలో ఎవరెవరు భాగస్వాములు కాబోతున్నారు, ఇప్పటికే సీఎం కేసీఆర్ గత 5-6 నెలలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు కావచ్చు ఎలాంటి మద్దతు తెలుపుతున్నారనేది నిశితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి రెండు జాతీయ పార్టీలు చేస్తున్నారు. సో మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ ఎలాంటి చర్చలు చేపడుతున్నారు, ఇటు ఉద్ధవ్ ఠాక్రేతో ఎలాంటి నిర్ణయాలపై, కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు, ముఖ్యంగా మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసింది కాబట్టి సీఎం కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లనున్నారు. శరద్ పవార్తో కీలకమైనటువంటి అంశాలపై చర్చించనున్నారు. దేశ రాజకీయాల్లో గత 8 ఏళ్లుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది, ముఖ్యంగా సీనియర్ లీడర్ శరద్ పవార్ యొక్క పూర్తి సహాయ సహకారాలు, అదేవిధంగా కీలక పాత్ర పోషించే విధంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు. శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై ఒక కీలక నిర్ణయాలు కూడా తీసుకునే విధంగా ఈ చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతము ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం ముగిసిన తర్వాత వచ్చినటువంటి డెలిగేట్స్తో కూడా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నది. సో లోపల రాష్ట్రం నుంచి ముంబైకి వచ్చినటువంటి నేతలతో కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా చురుగ్గా వ్యవహరించాలనే దానిపై ఉద్ధవ్ ఠాక్రే కూడా చెప్పినట్టు తెలుస్తున్నది. సో ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలను సీఎం కేసీఆర్ చేసినటువంటి తొలి పర్యటనలో ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చలు ముగిశాయి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రే కానీ ఏమైనా మాట్లాడతారా లేదా అనేది చూడాలి. మీడియాతో ఒకవేళ అవుట్కమ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా
రాబోయే రోజుల్లో ఎలాంటి విధానంతో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉన్నది. ఇక తర్వాత ఎన్సీపీ అధినేతతో ఖచ్చితంగా సమావేశంలో పలు కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి శరద్ పవార్తో సమావేశం ముగిసిన తర్వాత కూడా ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతారని కూడా వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఏది ఏమైనా ముంబై పర్యటనలో కీలకమైనటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నటువంటి తరుణంలో కొత్త కూటమి ఏర్పాటు దిశగా అదే కావచ్చు. అంతేకాకుండా రాబోయే 4-5 నెలల్లో రాష్ట్రపతి ఎన్నికలపై కూడా ఒక కీలకమైనటువంటి విధానంతో ముందుకు పోయేందుకు ఒక సానుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నది. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి చర్చల తర్వాత అవుట్కమ్ను బట్టి మరికొన్ని పర్యటనలు సీఎం కేసీఆర్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో రాబోయే పర్యటనల్లో ఖచ్చితంగా ముంబై పర్యటనకు సంబంధించినటువంటి అవుట్కమ్ ఉపయోగపడుతుంది. కాబట్టి సీఎం కేసీఆర్ చెప్పేటువంటి అన్ని అంశాలు కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యతిరేక విధానాలపై పోరాటం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సీఎం కేసీఆర్కు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాకరే తన మద్దతు తెలిపారు. అంతేకాకుండా మాజీ ప్రధాని దేవెగౌడ కూడా సీఎం కేసీఆర్కు మొన్న ఫోన్ చేసి అభినందించారు. ఖచ్చితంగా తాను చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఖచ్చితంగా దేవెగౌడ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా ఫోన్లో చెప్పడం జరిగింది. సో సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా 17వ తేదీన చాలా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఫోన్ చేసి విష చెప్పినటువంటి సందర్భంలో కూడా సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తమ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా పలు ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇటు రాష్ట్రాల పర్యటన షురూ అయింది. రాబోయే రోజుల్లో మరో 2-3 పర్యటనలు ఉండబోతున్నాయి. ఢిల్లీ వేదికగా ఒక కీలక సమావేశం కూడా జరగనున్నది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాష్ట్ర వేదికగా ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా ఒక కీలకమైనటువంటి ఇంటలెక్చువల్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ కు సంబంధించినటువంటి అధికారులు దేశవ్యాప్తంగా పలు కీలక శాఖల్లో పనిచేసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వారి అభిప్రాయాలు సేకరించేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఒక మెగా సదస్సును నిర్వహించాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు. అందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆ నివేదికలను బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా ఒక ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు జరిగినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశంలో ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎజెండా ఏదైతే ఉన్నదో అవి ఇంప్లిమెంటేషన్ అవుతాయి, ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకు మేలు చేకూరుతుంది అనే విధానంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ పర్యటనలో ముఖ్య అజెండాగా ఈ చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోయేటువంటి కేసీఆర్ దేశ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ముంబై పర్యటన తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే అంశాలను తీసుకున్నారో ఆ అంశాలను పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలకు చేరే విధంగా అన్ని ప్రాంతీయ పార్టీలకు చేరే విధంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నటువంటి తరుణంలో దేశ రాజకీయాలు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్కు ఖచ్చితంగా ఒక కొత్త రాజకీయాలు రాజకీయ సంబంధించినటువంటి ప్రక్రియ రాబోతుంది. కొత్త కూటమి ఏర్పడితే ఇటు బీజేపీకి కానీ అదేవిధంగా కాంగ్రెస్కి కానీ ప్రత్యామ్నాయంగా ఆ కూటమి ఏ విధంగా పనిచేస్తుంది, ఆ కూటమిలో ఎవరెవరు కీలక భూమిక పోషించే పరిస్థితులు ఉన్నాయనేది కూడా రాబోయే రోజుల్లో తేలనున్నది. కాబట్టి సో మహారాష్ట్ర పర్యటన అనేది రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రాధిక. రైట్, థ్యాంక్ యూ రవికుమార్. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.